చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా కష్టాల్లో ఉన్నారన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జగమెరిగిన వాస్తవం జగన్ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనడం అంత సులువు కాదు చంద్రబాబు నాయుడికి జగన్ అన్ని రకాలుగా బలంగా ఉన్నాడు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడుతుందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు చంద్రబాబుకు వయసు మీద పడటం లోకేష్ ఖచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడతారని భావించడంతో కేడరు పెద్దగా పార్టీ పట్ల ఆసక్తి చూపించటం లేదు అనుకుంటున్నారు అందుకే చంద్రబాబు ఈ ఎన్నికలు తన ఆధ్వర్యంలోనే జరుగుతాయని పదే పదే చెప్పుకుంటున్నారు అంతేకాదు అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే శాసనసభకు వస్తానని శపథం చేయడం వెనుక కూడా అదే కారణం అంటున్నారు లోకేష్ను ముఖ్యమంత్రి ముఖ చిత్రం నుంచి తప్పించడంలో చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యారు కానీ లోకేష్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నాయకుడిగా ఎదగలేరన్న ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారట ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు వీలవుతుంది ఇమేజ్ గతంలో లాగా చంద్రబాబుకు ఇప్పుడు లేదు ఆయన హామీలను జనం విశ్వసించే పరిస్థితి లేదు అందుకే ఆయన పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు అనుకుంటున్నారు జనాలు ఈసారి ఎన్నికల్లో లోకేష్కు అండగా ఉండేందుకు యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట పార్టీని వీడిపోయిన బీసీలను తన దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆయన దళిత ఓటు బ్యాంకు దరిచేర్చుకోవడానికి కూడా చంద్రబాబు శ్రమిస్తున్నారు అయినా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడంలో విఫలమైంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఇక గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మద్దతు తెలపలేదు పరోక్షంగా మద్దతు ప్రకటించారు తప్పించి నేరుగా ప్రచారంలో ఎక్కడా పాల్గొలేదు కానీ ఈసారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవనున్నారు లాస్ట్ ఛాన్స్ అంటారో అభివృద్ధి పదం అని చెప్తారో తెలియదు కానీ నందమూరి కుటుంబం యావత్తు ఈసారి చంద్రబాబు వెంట ప్రచారంలోకి దిగనుంది చంద్రబాబుని ఈసారి గెలిపించుకోవడానికి మొన్నటి వరకు ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు ఏకమవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోయినా ప్రకటన ద్వారా ఆయన మద్దతు పొందాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది మొత్తం మీద ఈసారి చంద్రబాబు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు గత ఎన్నికల్లో వ్యతిరేకించిన వారు కూడా ఒకటవుతున్నారు